నా పేరు నాగరాజు. మాది రాళ్ళరామన్నపేట మండల బోయినపల్లి జిల్లా రాజన్న సిరిసిల్ల. నేను కొత్తగా గొర్రెల ఫామ్ చాలు చేసిన 6 నెలలు అవుతుంది. మనకు వచ్చేసి ఇవి నెల్లూరి జుడిపి, నెల్లూరు నుంచి తెప్పించడం అన్నట్టు. ఫస్ట్ తల్లులు తెప్పించిన మనకి ఇక్కడ ఇంతలైనా 13-14 ఉన్నాయి. ఇంకొక యూనిటీ ఉన్నాయి, మొత్తం 22 తెప్పించిన. ఇవి వచ్చేసరికి ఇప్పటికైతే మనకు వచ్చేసి నెల్లూరు జుడిపి. ఇవి ఒక్కొక్కటి మనకి ఎంత పడ్డాయి అంటే మినిమం 12,500 రూపాయలు ఒకటి తల్లి పడ్డది అన్నట్టు. అయితే నెల్లూరు జుడిపి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటిదంటే మనకు ఈ మన చిన్నవి ఉంటాయి అన్నట్టు. మనకి ఇక్కడ లోకల్లో దొరికేవి చిన్నగా ఉంటాయి, తక్కువ కాస్ట్లు ఉంటాయి. కానీ ఈ నెల్లూరు జుడిపి అనేది సైజు పెద్దగా ఉంటాయి, మనకు తొందర ఇదిగా వస్తాయి అన్నట్టు. అందుకని చెప్పి నెల్లూరు జుడిపి వేసుకున్నాం. వీటి కలర్స్ తో బాగుంటుంది, అలా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అన్నట్టు. అందుకోసమని నెల్లూరు జుడిపి అనేది తీసుకురావడానికి కారణమైంది. చేసి మనకు వేట అనేది పిల్లలు ఉన్నాయి కదా, మనం వీటిని అరుసుకున్న తీరు అన్నట్టు. వీటికి గడ్డి దానా అన్ని పెడితే ఒక 3-4 నెలల మనకు మినిమం ఎంతైనా దానంతో 30 కిలోల దాకా వస్తుంది. మళ్ళీ మనకు అందరు వచ్చేసి శుభకార్యాల పొట్టెలు పిల్లలు బాగా ఇష్టపడతారు. వీటి పొట్టెలు చూడడానికి బాగుంటుంది కాబట్టి తొందరగా సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. మనకు మార్కెట్కి కొంచెం ఇబ్బంది ఏం లేదు, మనకి ఇక్కడనే షెడ్ కాడికి వచ్చి లైవ్లో తీసుకుపోతారు అన్నట్టు. మనం లైవ్ రేటు 400 రూపాయలకు పొట్టెల పిల్లలు అమ్ముతాం అన్నట్టు. మన ఆడిపిల్లలు అయితే 350 రూపాయలకు లైవ్ రేట్ అమ్ముతాం అన్నట్టు. ఎన్ని కిలోలు ఉంటే అంత వేడుతూ అమ్ముతాం. మినిమం 15-16 కిలోల పైన నుంచే అమ్మని స్టార్ట్ చేస్తాం. ఇక వచ్చేసి ఫీడింగ్ వచ్చే వరకు కోఫర్ గడ్డి పెట్టినాం ఇప్పుడు ప్రజెంట్. కోఫర్ గడ్డి వేసి పొద్దున 11 వరకు షార్ప్ కట్టలు కట్ చేసుకొని 11-12 వరకు వేస్తాం అన్నట్టు. మళ్ళీ ఒక సాయంత్రం పూట 4 వరకు అట్లా ఒక 1 అవర్ మన చుట్టూ ఏరియా షెడ్ ఏరియాలో దింపుకొస్తాం. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత మక్క పిండి, తౌడు, బెల్లం, నూకలు మిక్స్ చేసి వీటికి పట్టి పెడతాం అన్నట్టు. దాన టైప్ పెడితే ఎందుకంటే అవి నీళ్ళు తాగుతాయి అన్నట్టు. ఈ అచ్చం పచ్చి గడ్డి తినడానికి నీళ్ళు తాగుతలేవు, అందుకోసం అని దాన ప్రిపేర్ చేసినాం. ఈ దానతో సుతో గ్రోత్ బాగా వస్తుంది, ఇప్పటికైతే బాగున్నాయి మరి. ఈ గడ్డ వచ్చేసి సూపర్ నేపర్ నేను. ఇది మనకు ఫస్ట్ ఇట్లా చిన్న కడి చేసుకొని ఒక 20 గుంటలలో పెట్టినా నేను. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్ 3 నెలలకు కటింగ్ వస్తుంది, తర్వాత మనకు 2 నెలలకోసారి కటింగ్ వస్తూనే ఉంటుంది. మినిమం ఒక 3 సంవత్సరాల దాకా మనకు కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఇది తొందరగా పెరగాలంటే మనం ఒకసారి యూరియా చల్లుకుంటే బాగా తొందరగా పెరుగుతుంది. ఇది ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే ఇది మెత్తగా తీయగా ఉంటుంది అన్నట్టు, ఇవి తినడానికి ఇష్టపడతాయి అన్నట్టు. ఇది ఒక 20 గుంటలు నేను ఇప్పుడు స్టార్టింగ్ పెట్టినా, మనకు ఒక 20-50 పిల్లల దాకా ఇవి తినచ్చు. ఒక ఎకరం పెడితే మనకు 100 మెయింటైన్ చేయొచ్చు. అలానే సాయంత్రం పూట తింపితే బాగుంటుంది. మనకి షెడ్ వచ్చేసి మినిమం 13 లక్షల ఖర్చు అయింది అన్నట్టు. మనకి దీనిలో ఎక్కువ ఖర్చు అనేది ఇనుముకే, బొంగులు ఇనుముకే బాగా ఖర్చు అయింది. మళ్ళీ ఈ షెడ్ అనేది నేను సిసి కెమెరాతో బాగా క్వాలిటీగా మెయింటైన్ చేసాను అన్నట్టు. ఇది మనకు మినిమం ఒక 300 గొర్రెలు ఫ్రీగా అంటే మరీ ఫ్రీగా ఉండొచ్చు 300 గొర్రెల దాకా. అదేవిధంగా మనకు సిసి కెమెరాతో షెడ్ జాలి ఇవి అన్నిటి కలిసి 13 లక్షల దాకా ఖర్చు అయింది. వచ్చేసి పొడవు 50 గజాలు, లోపల 10 గజాలు అన్నట్టు. ఇంత షెడ్ వేయడానికి కారణం ఏంటంటే రేపు ఒక ఇప్పటి నుంచి గొర్రెలను ఒక 300 గొర్రెలను మెయింటైన్ చేయాలంటే ఇంత పొడవు షెడ్ అనేది అవసరం ఉంటుంది. మనకు రేపు వాన వచ్చినా ఏదొచ్చినా మనకు సల్లు పడకుండా గొర్రెలు నానకుండా అన్ని విధాల చూసి ఫస్ట్ షెడ్ అనేది భారీ ఎత్తున వేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గొర్రెలను మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తాను. ఒక రూమ్ వేసినాం అన్నట్టు. రూమ్ ఎందుకంటే ఇప్పుడు దాన బస్తాలకు ఇప్పుడైతే నేనే మెయింటైన్ చేస్తున్నా, తర్వాత మనకు ఎంత లేదన్నా ఇప్పుడు 200 గొర్రెల తర్వాత అయిపోయినప్పుడు వర్కర్లు కావాలి, వర్కర్ల కోసం అప్పుడు టోటల్గా రూమ్ అనేది సెట్ చేసినా అన్నట్టు. వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇబ్బంది కాకుండా వర్కర్లు ఉండడానికి, దాన బస్తాలు వేయడానికి అన్ని విధాలు పనిచేస్తాయని రూమ్తో సహా షెడ్ చేసిన. మనకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ 200 గొర్రెలు మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 3-4 ఎకరాల చిలక కావాలి. మనకి ఇక్కడ ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఒక 2 ఎకరాలలో ఇప్పుడు ఇంతకుముందు పెట్టినప్పుడు కోఫోర్ గడ్డి, నెక్స్ట్ దశరథ గడ్డి, ఇంకోటి మనకు క్యాజువల్గా పిలిచే సర్కర్ గడ్డి అనేది ఏది ఎకరం పెట్టిన తర్వాత ఇంకొక 2 ఎకరాలు చెలుకు ఉంచి దాంట్లో మెయింటైన్ చేసుకుంటా తింపడానికి బాగుంటుంది. ఒక 200-300 గొర్రెలు మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 5 ఎకరాల ల్యాండ్ మనకంటూ ఉండాలి. ఎందుకంటే వర్షాకాలం మనం తింపలేము కాబట్టి మన దాంట్లో మనం చెలుక వేసుకొని తింపుకోవాలి. ఇంతకుముందు మనం చూసింది అది మన లోకల్ అన్నట్టు, అది ఒక లోకల్ ఒకటి తీసుకొచ్చి చేసాం అన్నట్టు. ఇవి వచ్చేసి మనం నెల్లూరు జుడిపి అంటే మనం లోకల్ ఎంత ప్రిపేర్ చేసేస్తుందో అవి మనకు అంత ఎదుగు అనేది రాదు. ఈ నెల్లూరు జుడిపి అనేది త్వరగా వస్తుంది, బాగుంటుంది, చూడడానికి లుక్ ఉంటుంది అన్నట్టు. మనం చాలా మంది అడిగారు గొర్రెలు ఎందుకు తీసుకొస్తారు, మేకలు ఎందుకు తీసుకొస్తారు అని అడుగుతున్నాయి అంటే మన గొర్రెలు అయితే షెడ్లో మనకు బాగుంటుంది అన్నట్టు. మన మేకలు వేస్తే కంపల్సరీ తింపాలి చేయాలి. ఇప్పుడంటే మనకు ఎండాకాలం కాబట్టి బయట దింపుతున్నాం కానీ మేకలను మనం రోజు డైలీ దింపలేము అన్నట్టు.
ఇవి మనకు దానకు అయినా గడ్డికైనా గొర్రెలు అనేది తొందర అలవాటు పడతాయి అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు మేకలకు వచ్చేసి ఏంటి అంటే వాడికి తుమ్మాకులు యొక్క ఆకు అయితే మన దశరథి గడ్డ కావాలన్నట్టు. కాబట్టి నాకు తెలిసి అయితే మేకల కన్నా గొర్రెలు బాగా బెటరు. మనకు గొర్రెలు వచ్చేసి ఇప్పుడు 6 నెలలు ఒక బ్యాచ్ అన్నట్టు, 6 నెలలు బ్యాచ్కి 6 నెలలు బస్ మన దగ్గర ఉన్నాయి. 6 నెలలు అంటే మనకు 6 నెలలకు ఎంతలైనా ఒక పోతు పిల్ల మీద మనకు మినిమం 6-7 వేలు వస్తాయి అన్నట్టు. అంటే ఒక 10 పిల్లలు మన దగ్గర ఉంటే మినిమం ఎంతైనా 70 వేలు, అంటే సంవత్సరానికి ఒక 10-20 అమ్ముకుని వస్తే 140 వేలు దాకా మనకు వస్తాయి అన్నట్టు. మేకలు వచ్చేసి మనకు కొంచెం వాటితోనే ఇబ్బంది బాగా, మేకలతో బెటర్ కానీ మనకైతే గొర్రెలు అయితే బాగా పెట్టుబడి. అయితే మనం ఇంత పెట్టుబడి పెట్టడానికి ఎందుకంటే మనకు ల్యాండ్ ఉంది, అచ్చం మనం దీని మీద ఆధారపడతలేదు. మేకలు మనకు మేకలు అనేటివి, గొర్రెలు అనేటివి మనకు యాక్చువల్లీ వ్యవసాయేతర అన్నట్టు. అంటే మనం వ్యవసాయం చేసుకుంటా వీటిని చూసుకోవడానికి. కాబట్టి నేను కూరగాయలు పొలం ఇవన్నీ చూసుకుంటా వీటిని చూసుకోవడానికి ఇంత ధైర్యం కొద్ది ఇంత పెద్ద షెడ్ వేసిన. నార్మల్గా మీరు గొర్రెల మీదనే కావాలని ఎస్టిమేట్ చేస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున షెడ్ వేసే అవసరం అయితే లేదు. నార్మల్గా చిన్న షెడ్ ఒక 20-30 వేల చిన్న షెడ్ వేసుకొని గొర్రెల మెయింటైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకు వచ్చేసి కూరగాయలు ఉన్నాయి, పొలము, అంటే అన్నీ చూసుకుంటా ఈ షెడ్ వేద్దామని చెప్పి. అయితే యాక్చువల్లీ మనకు ఫీడింగ్కు డ్రమ్ సిస్టమ్ బాగుంటుంది. ఇప్పుడు మనకు యూట్యూబ్లలో చాలా మంది చూపెడుతారు డ్రమ్లు బాగుంటాయి. ఎందుకంటే నేను సడన్గా తీసుకొచ్చి ఇట్లా ఏమైందంటే తబ్బులాలు వేస్తున్నా, తబ్బులాలు అయితే తవ్వుతున్నాయి అన్నట్టు, ఊరికి కాళ్ళతో తవ్వి తవ్వి ఫీడింగ్ అంతా వేస్ట్ చేస్తున్నాయి. మనం ఎప్పుడు యూజ్ చేసుకున్న డ్రమ్ములతో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. డ్రమ్ములు అయితే అవి ఓన్లీ వాటి తినడానికి మాత్రమే ఉంటుంది. అంటే చాలా మంది అంటారు ఇట్లా గాడిది కట్టాలి మన ఆవుల లెక్క, గొర్రెల మన బర్రెల లెక్క అంటారు. కానీ గాడి కడితే దాని ఒక మైనస్ పాయింట్ ఏముంటుంది అంటే గాడిలో మనం వేస్తాం, మనం పచ్చి చేస్తాం కాబట్టి పచ్చి చేసే వరకు పదన ఎక్కువ ఉంటుంది. పదన మళ్ళీ మనకు ఆరది. మళ్ళీ ఇవేం చేస్తాయంటే అవి బయట పోయి దానిలో పోయి మూత్రం పోసే వరకు మళ్ళీ నెక్స్ట్ ఫీడింగ్ అనేది తినేనట్టు. మనకి డ్రమ్ల సిస్టమ్ ఏంటి అంటే డ్రమ్లు బాగుంటాయి, మనకు మళ్ళీ కడుక్కొని వాటర్కు ఉపయోగించుకోవచ్చు, దానకు ఉపయోగించుకోవచ్చు, గడ్డికి ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ దానిలో మనకు బాగుంటుంది అన్నట్టు. ఈ గాడిలు అనేసి బాగుంటుంది. గాడిలు అనేసి ఆక్చువల్ కట్టదు, డ్రమ్ సిస్టమే బాగుంటుంది, డ్రమ్లే బాగుంటాయి. మంత్లీ మంత్లీ మనకు ఫ్రెండ్స్ ఉంటుంది అన్నట్టు కోరిపాకల, వాళ్ళే వచ్చి మనకు ఇంజెక్షన్స్ సజెషన్స్ ఇస్తారు అన్నట్టు యాదవ్స్. మనకు మంత్లీ మంత్లీ ఇంజెక్షన్స్, మనకు డాక్టర్స్ వీళ్ళందరూ అవైలబుల్ ఉంటారు. గొర్రెలు మనకు ఎవరు కావాలని చెప్పినా, దీని గురించి ఏమైనా కావాలని చెప్పినా మనకి లింక్లో మనకు అన్న నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ కాల్ చేయండి. మన గొర్రెలు అమ్మబడును. మనకు లైవ్ రేటు పోటీలు వచ్చేసి 400, మనకు ఆడపిల్లలు వచ్చేసి 350 రూపాయలు అమ్మబడుతుంది లైవ్ రేట్ అన్నట్టు. ఆనందం జోకిస్తా, మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఈ కింద మీకు లొకేషన్ పెడతాను.